లవంగాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే ధనవంతులైపోతారు. ధనం విపరీతంగా వస్తుంది, డబ్బుకు లోటు ఉండదు. విపరీతంగా డబ్బు రావటం అనేది మీరు గమనిస్తారని చెప్పొచ్చు. లవంగాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకేంటంటే ఫలితం అనేది రావటం అనేది మనం చూస్తామన్నమాట. లవంగాలకు అంతటి శక్తి ఉంటుంది. అలాగే కాకుండా ఎప్పుడు చూసినా ధన బాధలతో మీరు ఇబ్బంది పడుతున్నా, ధన సమస్యలు వస్తున్నాయని మీరు బాధపడుతున్నా సరేనండి, ఈ యొక్క లవంగాల పరిహారం అనేది చెయ్యండి. చాలా చక్కగా ధనం అనేది వస్తుందండి. అలాగే కాకుండా ఏంటంటే డబ్బుకు లోటు ఉండదన్నమాట. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి, చక్కగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు బాధపడుతున్నా, సమస్యలతో సతమతమవుతున్నా, తీవ్రమైన ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నా సరేనండి, ఇలా లవంగాలతో ఒక్కసారి చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇక మీకు తిరుగుండదన్నమాట. ఎందుకంటే లవంగాలు అనేవి ధనాన్ని ఆకర్షిస్తాయి, అలాగే కాకుండా చెడుని తీసేస్తాయి. కాబట్టి లవంగాలతో మనం పరిహారం చేస్తే అవి తప్పక సిద్ధింపబడతాయన్నమాట. కాబట్టి రెండు లవంగాలు, కేవలం రెండే రెండు లవంగాలను తీసేసుకొని పరిహారం అనేది చేయాలన్నమాట. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా లవంగాలు మన ఇంట్లో ఉంటాయి, మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారం చేసి అది సిద్ధింపబడక మనం ఇబ్బంది పడాల్సిన పనే లేదండి. ఎందుకంటే లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి, అలాగే కాకుండా ఏంటంటే ప్రకృతి మాత అనుగ్రహాన్ని గ్రహించుకుని ఉంటాయన్నమాట ఈ లవంగాలు. అలాగే దైవం అంటే దైవానికి ఇష్టమైనవిగా కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే లవంగాలతో మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము, ఎన్నో రకాల విధి విధానాలను మనం పాటిస్తూ ఉంటాము. అలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే లవంగాలతో ఈ పరిహారం చేయండి. ఇదేంటంటేనండి, ధన బాధల్ని తీసేస్తుంది, కష్టాల నుంచి మనని బయటపడేస్తుంది, అలాగే కాకుండా దరిద్రాలను దూరం చేస్తుంది, డబ్బుని ఆకర్షించేలాగా చేసే గుణం కూడా ఈ లవంగాలకు ఉంటుందన్నమాట. అంటే ధనాన్ని తెచ్చిపెట్టే శక్తి కూడా ఈ లవంగాలకు ఉంటుందని మనం చెప్పొచ్చు. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చేయండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారనమాట. నార్మల్గా వచ్చేసి ఏంటంటే రెండు లవంగాలను తీసుకోండి. లవంగాలు ఎప్పుడు కూడా ఏంటంటే పరిహారం చేసేటప్పుడు అండి, ఏ పరిహారమైనా పర్వాలేదు, ఇదే అని కాదు, ఏ పరిహారం చేసినా మనం ఏంటంటే నార్మల్గా లవంగాలు చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు, ఎక్కడ కూడా విరిగి ఉండకూడదు అనమాట. అలా ఒకవేళ ఉన్నాయనుకోండి, మనం పరిహారం చేస్తే నెగిటివ్ అనేది మనకు చాలా వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది, చెడు అనేది వస్తుందన్నమాట. అవే లవంగాలు బాగుండి పరిహారం చేస్తే ఖచ్చితంగా అవి సిద్ధింపబడతాయన్నమాట. మనం ఏంటంటేనండి, చక్కగా ఒక శుక్రవారం కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి మనకు మంచి తిథులు ఉంటాయి కదా, ఆ రోజు కూడా చేయొచ్చు, లేదంటే నార్మల్గా సోమవారం తిథులు, ఇలా మన తిథులను బట్టి మనం ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. రెండు లవంగాలను తీసుకోండి, స్నానం చేయండి, చక్కగా ఉతికిన దుస్తువులను ధరించి ఆ తర్వాత రెండు లవంగాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి, ఇది మా అవసరం కోసం చేస్తున్నాము, మాకు ధనం రావాలి అనేసి సంకల్పం చెప్పుకొని దైవం ముందు పెట్టి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఆ రెండు లవంగాలను తీసుకోండి. మీరు ఏంటంటే కనుక పర్సులో పెట్టుకోండి. పర్సులో అంటే మనం ధనాన్ని దాస్తాం కదండి, ఆ ధనాన్ని దాచే పర్సులో మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ధనం అనేది పర్సులో స్థిరంగా ఉంటుందన్నమాట. నార్మల్గా పర్సులో ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోదు. ఆ లవంగాలను డైరెక్ట్గా మీరు పర్సులో వేసేసుకుంటే సరిపోతుంది, ధనం అనేది వస్తుందన్నమాట. పర్సులో డబ్బు అనేది ఎప్పుడు కూడా మనము చక్కగా ఉంచుకోగలుగుతాము. అంటే మనం ఈరోజు 100 రూపాయలు పెట్టుకొని బయటికి వెళ్ళామనుకోండి, ఆ 100 రూపాయలు ఖర్చు అయిపోతాయి ఒక గంటలో, ఒక 10 నిమిషాల్లోనే అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే అలాంటి ఖర్చులు తగ్గిస్తుంది పర్సు ఎప్పుడు కూడా. అంటే మనం ఆడవాళ్ళం కానీ మగవాళ్ళం కానీ పర్సులో పెట్టుకోవచ్చండి, హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. లేదంటే ఆడవాళ్ళం మనము అంటే చిన్న పర్సులో డబ్బులను దాచుకుంటాం కదా, అలాంటి పర్సులో కూడా పెట్టుకోవచ్చు. లవంగాలను డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదేంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి, ఎందుకంటే మనం చక్కగా నిష్ఠగా నియమంగా పూజ చేసి ఆ తర్వాత ఈ లవంగాలను దాచాం కాబట్టి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇవేంటంటే కొన్ని రోజులకు మెత్తబడతాయండి, 1 నెల 15 రోజులకు మెత్తబడిపోతాయన్నమాట లవంగాలు. ఎందుకంటే చెమటని తీసుకుంటాయి కాబట్టి, అవి మెత్తబడిపోతాయి కాబట్టి వాటిని తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనం పరిహారం చెప్పుకున్నాం కదా, కొత్త లవంగాలను పెట్టుకోండి. కానీ పువ్వు ఉండేలాగా చూసుకోండి, చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీరు గమనిస్తారనమాట. ఇంకొక పరిహారం ఏంటంటే, ఇది లవంగాలకు సంబంధించినవే అండి, అన్నీ కూడా లవంగాలతో చేసేటివే, రెండు లవంగాలతో మాత్రమే పరిహారం చేసుకోవాలి, ఎక్కువగా లవంగాలు తీసుకొని పరిహారం చేయాల్సిన పనే లేదన్నమాట. నార్మల్గా
ఇంట్లో లాకర్ పరంగా అంటే ఇంట్లో బీరువాలు కానీ లాకర్స్ కానీ నార్మల్గా వచ్చేసి పూజ గదిలో కానీ ఈ యొక్క పనిని చేసుకోవాలన్నమాట, అంటే పరిహారం చేయాలన్నమాట. రెండు లవంగాలను తీసుకోవాలండి, యాజ్ ఇట్ ఈస్గా రెండే లవంగాలను తీసుకోవాలి. తీసేసుకొని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, లేదంటే పసుపుదైనా పర్వాలేదు. ఆ సమయంలో మీకు ఏది వీలుంటే అది తీసుకోండి. కొత్తది తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం ఉంటే దాన్నైనా సరే మీరు వాడుకోవచ్చు. అందులో రెండు లవంగాలను పెట్టేసి చిన్న ముడిలాగా వేసేసి ఆ లవంగాలను లాకర్లో పెట్టండి. అంటే లాకర్ ఉంటుంది కదా, ఆ లాకర్లో పెట్టేస్తే చాలా మంచిదన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎలా అంటే గనక నార్మల్గా అండి, ఇలా లాకర్లో మనం అంటే ఈ లవంగాలను పెడతాం కదా, లవంగాలు ఏంటంటే ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయండి. వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుందన్నమాట. అంటే ధనాన్ని వృధా ఖర్చులకు పోకుండా ఆపే శక్తి, అడ్డుకునే శక్తి ఈ లవంగాలకు ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు లాకర్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. అలా లాకర్లో పెట్టేసుకుని ఇది నెలకు ఒకసారి మార్చుకోవాలి. ఎందుకంటే పర్సులో మనం డైరెక్ట్గా వేసుకుంటే అది చెమట వల్ల, అలాగే ఏంటంటే మనకు చాలా వరకు కూడా చెమట ఎక్కువగా వచ్చినా లవంగాలు అనేవి చాలా వరకు తడైపోతూ ఉంటాయి, పాడైతాయి. ఇవి మనం ఏంటంటే వస్త్రంలో కట్టాం కాబట్టి ఎలాంటి తడి చెడు అనేది తాకకుండా చక్కగా భద్రంగా ఉంటాయి. వీటిని నెలకు ఒకసారి కానీ నెల 15 రోజులకోసారి కానీ మార్చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చేసేసుకోండి, చక్కగా ఉంటుంది. అలా లాకర్ పరంగా కూడా డబ్బు అనేది ఖర్చు అయిపోదు, ఇలా పర్సు పరంగా కూడా మనకు ధనం అనేది ఖర్చు అయిపోదు. ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. ఇదేంటంటేనండి, శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలామంది కూడా లవంగాలను పర్సులో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే పరిహారం చేసేస్తే గవ్వల పరంగా కూడా దాచుకుంటూ ఉంటారు. అలా చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే దరిద్ర బాధల పరంగా. ఇంట్లో ఎప్పుడు చూసినా నెగిటివ్ వస్తుందండి, దరిద్రం వస్తుందండి, మాకు రాత్రి పడుకుంటే నిద్ర అస్సలు పట్టదండి, ఏం చేయాలి, ఏం చేస్తే మాకు బాగా నిద్ర పడుతుంది, మాకు మంచి ఫలితం వస్తుంది, మేము బాగుంటాము, మాకు చెడు కలలు కూడా అధికంగా వస్తూ ఉంటాయి, రాత్రి సమయంలోనే మాకు ఎందుకోనండి ఇలా జరుగుతుందని మనం బాధపడుతూ ఉంటాం కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఈ పరిహారం చేయండి. చాలా చక్కగా సిద్ధింపబడి కాకుండా చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పరిహారానికి కూడా యాజ్ ఇట్ ఈస్గా రెండు లవంగాలు మాత్రమే తీసుకోవాలి. మగవారు చేస్తున్నట్టయితే ఏంటంటే ఈ పరిహారం రాత్రి అన్నం తిన్న తర్వాత చేయాలండి. చేసిన తర్వాత మనం ఏంటంటే అటు ఇటు వెళ్లకుండా ఈ పరిహారం చేసేసుకుని వెంటనే మనం పడుకున్నామనుకోండి, ఏదైతే నెగిటివ్ ఆ సమయంలో వస్తుందో దాన్ని తీసేసుకోవడానికి లవంగాలు పనిచేస్తాయన్నమాట. మనం పరిహారం చేసి కాసేపు అయినాక పడుకుందాంలే అనేసి బయట తిరిగి వచ్చి మళ్ళీ మనం పడుకోకూడదు. పరిహారం చేసిన తర్వాత వెంటనే మనం పడుకుంటే మనకు ఫలితం అనేది, రిజల్ట్ అనేది అప్పటికప్పుడే వస్తుందన్నమాట, అప్పటికప్పుడే మనకు తెలిసిపోతుంది. అలా మనం గమనించుకోగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే రెండు లవంగాలని తీసుకోండి. అన్నం తిన్న తర్వాత దీనికంటూ నియమం లేదు, స్నానం లేదు, ఏది లేదు. అన్నం తిన్న తర్వాత రెండు లవంగాలను తీసుకోండి. చక్కగా ఆడవారైతే కుడి చేతిలో పట్టుకోండి, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి, సంకల్పం చెప్పుకోండి. చక్కగా మాకు ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఈ సమస్య నుంచి మేము బయటపడాలి అనేసి ఇష్టదైవం కానీ కులదైవం కానీ మీరు చక్కగా ఇలా నమస్కారం చెప్పుకోండి, సంకల్పం చెప్పుకోండి. చెడు వెళ్ళిపోవాలి, చక్కగా ఉండాలి, కలిసి రావాలనేసి చెప్పుకొని ఆ రెండు లవంగాలు గాజు గ్లాసులో నీటిని తీసుకోవాలి. గాజు గ్లాసులో నీటిని తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి, అలాగే కాకుండా పరిహార పరంగా బాగుంటాయి. కాబట్టి గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. గాజు గ్లాసులో మాత్రమే నీటిని తీసుకొని పరిహారం చేయాలి. గాజు గ్లాస్ లేకపోతే గాజు బౌల్లోనైనా సరే తీసుకోండి, గాజుది మాత్రమే వాడండి. అందులో నీళ్ళను పోసేసి ఈ రెండు లవంగాలను అందులో వేసేసి ఆ తర్వాత మనం పడుకుంటాం కదా, కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి, మంచంపై పడుకుంటే మంచం కింద తలకు తగిలేలాగా అంటే కింది భాగంలో పెట్టేసుకుని పడుకోండి. ఉదయం లేచిన తర్వాత మీరు చక్కగా ఆ నీటిని తీసేసుకుని ఆ లవంగాలను ఆ నీళ్లను తులసి మొక్క మొదట్లో పోయకూడదు. మిగతా మొక్కలు ఎక్కడ పోసినా పర్వాలేదు, కానీ తులసి మొక్క మొదట్లో పోయకండి, అద్భుతమైన ఫలితం వస్తుంది.